హై వ్యూస్. జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో కనీసం ఈ వీడియో అయినా సరే ప్రాపర్గా అర్థం చేసుకోండి. మీకోసం ఇది ఎల్లో షర్ట్ కూడా తీసేసా. యాక్చువల్గా దీని ముందు వీడియో ఎల్లో షర్ట్ వేసుకొని చేసా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కీయింగ్ అది బాగా సెట్ అయ్యేది కాబట్టి. మరలా ఎల్లో షర్ట్ వేసుకొని చేశాడు మా జగన్ అంటే కోపం అద్దెని అంటారని చెప్పి మీకోసం ఓపెన్గా మాట్లాడుతున్నా. కియా మోటార్స్ అనంతపురానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్న మూమెంట్లో, భూసేకరణ చేస్తున్న మూమెంట్లో ఈ వైసీపీ వాళ్ళు ఎంత గోల చేశారో ఒక రకం చెప్పండి, ఎంత పెంట పెంట చేశారో ఒకసారి చెప్పండి. కియా వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళకి లాభం చేకూరకపోగా నష్టం వచ్చింది. అభిజయసారెడ్డి ఏకంగా ఈ కియా దివాలా తీసిన కంపెనీ, దానికి ఈయన ఏదేదో డబ్బులు ఎర్రగా చూపించి లేదన్నప్పుడు వీళ్ళు అందులో కుమ్మక్క ఏదేదో చేస్తున్నారు, అసలు కియాని మేము వచ్చి రాగానే వెళ్ళగొట్టేస్తాం అని వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో నానో కార్లని వెనక పంపించేదా కూరుకోలేదా వాళ్ళు, అలా నానో కార్ల పరిస్థితే ఈ కియా కార్లు కూడా వచ్చింది, మేము అధికారంలో రాగానే చూస్తూ ఉండండి, అదే నానా హడావుడి చేశాడు. బట్ చంద్రబాబు ఒకటే చెప్పాడు, ఈ కియా కార్లు పరిశ్రమ ఇక్కడికి రావటం ద్వారా కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాలకు ఉపాధి లభిస్తుంది, వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉండి చక్కగా పిల్ల భార్య పిల్లలని చక్కగా చూసుకోవచ్చు, మంచి జీవన ప్రమాణాలతో బ్రహ్మాండంగా ఉంటారని అన్నాడు. ఈరోజు కియా కార్ల పరిశ్రమ అక్కడ రావటం ద్వారా ఆ చుట్టుపక్కల ఎలా డెవలప్ అయింది, ఆ చుట్టుపక్కల వాళ్ళు బ్రహ్మాండంగా ఎలా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు మీరంతా చూస్తున్నారు, అందులో అన్ని పార్టీల వారు ఉన్నారు. ఈరోజు 10 లక్షల కార్లని ఉత్పత్తి చేసి ఈ కియా వాళ్ళు శభాష్ అనిపించారు అందరి చేత. అఫ్కోర్స్ బోల్డ్ కార్ల కంపెనీలు 10 లక్షల కోటి కూడా రిలీజ్ చేసి ఉంటలే, కానీ వీళ్ళు అనంతపురం లాంటి చోట పరిశ్రమ పెట్టి రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మేము వచ్చే రకమైన కంపెనీని ముయించేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పినా స్టిల్ అలాగే రన్ చేశారు వాళ్ళు. 1 మిలియన్ కార్లు ఈరోజు ఆ 10వ లక్ష కారణాలో మరి ఏమన్నా ఒకసారి దానిని ఉత్పత్తి చేశారు. ఈరోజు దానికి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కియా కార్ల పరిశ్రమని తరిమేస్తామన్నారు, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ కియా కార్ల పరిశ్రమలో చుట్టుపక్కల వాళ్ళకి నష్టం చేకూరుతుందన్నాడో అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కియా కార్ల పరిశ్రమ స్టాఫ్ని అభినందిస్తూ దా కియా కార్ల పరిశ్రమ చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో ఉపాధి లభించింది, అండ్ ఆటోమొబైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఎలా ఉండిద్ది, ఎవరెవరిని ఎలాగ విధంగా ఇది అట్రాక్ట్ చేస్తుంది ఇవంతా చెప్తూ గొప్పగా పొగుడుతూ ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు గారు నిజంగా ఆయనకు అర్హత ఉంది, వీళ్ళు వైసీపీలు ఎంత పెంట చేస్తున్నా నా మీద నమ్మకం ఉంచండి అంతా మంచి జరిగిద్ది, నన్ను చెక్ చేసే కార్ల పరిశ్రమ తీసుకొచ్చాను ఇక్కడికి అని అన్నాడు. ఎస్, ప్రతిపక్షంలో ఉండి కూడా ఈరోజు నవ్వుతూ చాలా హ్యాపీగా పోస్ట్ పెట్టాడు, అండ్ అర్హత ఉంది ఆయనకి. ఆయన హయాంలోని కంపెనీ రావటం, బ్రహ్మాండంగా ఆ ప్లాంట్ మొత్తం కంప్లీట్ చేసుకోవటం, 2019లో మొదటి కారు వాళ్ళు ఉత్పత్తి చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వెళ్ళి బ్రహ్మాండంగా ఫోటోలు దిగుతూ మా హయాంలోని ఉత్పత్తి ప్రారంభం చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. అగైన్ మరలా గోరంట్ల మాధవ ఎవరు ఆయన ఎంపీ ఆ కారుకి సంబంధించో లేదన్నప్పుడు అక్కడ లేదు అన్నాడు. ఆయన అంతకుముందు రాజకీయంగా మాట్లాడిన మాటలు బుర్రలో పెట్టుకున్నట్టున్నాడు, నెగిటివ్ వేలో మాట్లాడున్నాడు అప్పుడు మిత్రపేర అంతా ఇదేంట్రా బాబు, మొదట కారు ఉత్పత్తి చేసేమో సంతోషం పిలిస్తట్ట చేశారు ఏంటి అని చెప్పేసి, మళ్ళీ ఆ తర్వాత ఆ ముందో మరి నిజమో అబద్ధం ఆ దేవుడు తెలియాలి, వైఎస్ రాజశేఖరరెడ్డి తెలియాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో మమ్మల్ని రమ్మన్నాడు ఇక్కడికి, అందుకే మేము వచ్చామని చెప్పేసి వాళ్ళ చేసి చెప్పించారు. ఇంకేముంది, ఇది మా వైఎస్ఆర్ ఘనత అని చెప్పేసి వీళ్ళు డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు నేను వీడియో మొత్తం చెప్పింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో కొన్ని కంపెనీలతో MOUలు కుదుర్చుకున్నారు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ల్యాండ్ రేటు మీరు చంద్రబాబు నాయుడు టైంలో సమయంలో తక్కువకి కొన్నారు, లేదు ఇంత చెల్లించాలి. పవర్ పచ్చిత అగ్రిమెంట్స్ విషయంలో కూడా అలాగే అంత ఎక్కువకి ఏంటి తక్కువకి ఇవ్వండి మాకని చెప్పేసి కొన్ని కంపెనీలకు సంబంధించేసి ఇంకా ఆ చేంజెస్ ఈ చేంజ్ అవన్నీ ఇవ్వని చెప్తుంటే నమస్కారం బాబు అని చెప్పేసి
లూలు మాల్ కావచ్చు, డేటా సెంటర్ వాళ్ళు కావచ్చు, పేపర్ పరిశ్రమ కావచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ పరిశ్రమ, ఎన్ని రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి కంపెనీలు సైతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈయన పెట్టిన కండిషన్స్ అండ్ కొన్ని చోట్ల సబ్సిడీలు ఎత్తేయడంతో చాలు బాబు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్త కంపెనీ రాకపోగా ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి. కొత్త కంపెనీ వస్తే దాని ద్వారా ఉద్యోగాలు వస్తాయి జనానికి. ఆ కొత్త కంపెనీ ఆటోమొబైల్ కంపెనీలో లేదన్నప్పుడు మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ కనుక అయినట్టయితే అక్కడ తయారయ్యే ప్రతి వస్తువుకి సంబంధించి మార్కెట్లోకి వెళ్ళటానికి ముందు కొన్ని ట్యాక్సులు ఉంటాయి. అప్పుడు అది ఎక్కడైతే ఉందో, ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్ కొన్ని ట్యాక్సులు వస్తాయి, డబ్బులు వస్తాయి. అలా ఈ కియా కార్ల పరిశ్రమకు సంబంధించి ఎక్కువగా సెల్టోస్, దాన్ని సెల్టోస్ ఏదో కార్లు అంటారు కదా, అంతే సెల్టోస్ కార్స్ 5 లక్షల పైచులకి 10 లక్షలు ఎక్కువ అవే ఉత్పత్తి చేస్తారు, 5 లక్షల 30 6 లక్షలు సంథింగ్. అండ్ ఇప్పుడు కూడా సెల్టోస్లో వేరే మోడల్ కూడా రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు 10 లక్షల కార్లు వాళ్ళు ఉత్పత్తి చేశారు. ఒక్కొక్క కారు మీద ఆన్ యావరేజ్గా మినిమం వేస్తాను నేను, మినిమం కనీసం 10,000 రూపాయలు వస్తాయి. ఏది, ఈ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపేణ 10,000 మినిమం వేస్తాను, అంతే. ఇంకా ఎక్కువ కూడా చాలా ఉండవచ్చు. 10,000 రూపాయలు ఎన్ని కార్లు, 10 లక్షల కార్లు. 10 లక్షలు ఇంటూ 10,000 వేయండి, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1,000 కోట్లు. ఒక్క కియా కార్ల పరిశ్రమ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ 3-4 ఏళ్లలో 2019 ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 2023 10 లక్షల కార్లు ఉత్పత్తి అయినా ఇంకా నడుస్తూనే ఉంది బ్రహ్మాండంగా. ఇంకా దానికి సంబంధించి విడిభాగాలు తయారీ రిమైనింగ్ ఒకరు రావాల్సినవి కూడా వింటాను. మనం ఇల్లు కండిషన్స్ పెట్టి అవన్నీ ఇవ్వదని అంటే వాళ్ళు చెన్నై కోసం ఎక్కడికి వెళ్ళిపోయినారు. సరే ఇంక తర్వాత సంగతి వేరేది, మన తర్వాత మాట్లాడతాం అవన్నీ, ఇప్పుడు ఓన్లీ దీని గురించి పాజిటివ్గా మాట్లాడతాం కాబట్టి చెప్తున్నా. సో 1,000 కోట్లు వాళ్ళ ప్రొడక్షన్ అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హ్యాండ్లో తెచ్చిన కంపెనీ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వద్దని చెప్పిన కంపెనీ, వెళ్ళగొడతామని చెప్పిన కంపెనీ. సో ఇప్పుడు ఆలోచించండి అయ్యా, వైఎస్ఆర్ వీరాభిమానులో, వైసీపీ అభిమానులో, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులో డెవలప్మెంట్ అంటే ఏంటి? అనంతపురం వచ్చేసి రాజధాని కాదుగా, మరి డెవలప్మెంట్ ఎలా సాధ్యమైంది, కార్ల పరిశ్రమ ఎలా వచ్చింది తెలుసుకోండి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ నుంచి బయటపడింది, రాజధాని ఒకటే ఉండిద్ది అయ్యా. డెవలప్మెంట్ అంటే పరిశ్రమలు, ఉద్యోగాలు ఇవయ్యా. తర్వాత ఆ రోజు ఏ గ్రామస్తులనైతే కియా కార్ల పరిశ్రమ వద్దని చెప్పేసి గొడవలు రేపించి వాళ్ళ చేత ధర్నాలు నిరసనలు తెలియజేశారో, నేనున్నా మీకు, నేనున్నా మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు. నాకు తెలిసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐ థింక్ గొల్లపల్లె సమ్ ఎక్కడో వాళ్ళకెళ్ళి సంఘీభావం తెలిపింది లేదు. వాళ్ళకి మరి కొత్తగా డబ్బులు ఏమైనా ఎక్స్ప్రెస్, దాన్ని ఎక్స్ప్రెస్ అనకూడదేమో, పరిహారమా భూసేకరణ కింద డబ్బులు ఆ రకంగా నా తెలిసి ఇప్పించింది అయితే లేదు. సో రాజకీయం కోసం వాడుకున్నారు. అండ్ ఇంకా ఉన్నారు గనులు ఉన్నారు బాబు, ఈ వైసీపీతో మిగతా పార్టీలో ఎన్జిఓలు అనాలి మరి ఏంటో నా తెలియదు, కానీ ఒక వైసీపీలు కూడా మిగతా చాలామంది ఉన్నారు. ఏది ఈ కియా కారణ పరిశ్రమని వద్దు వద్దు అన్నోళ్ళు, ఇప్పుడు అదంతా ఎవరు లేరు, ఎక్కడోళ్ళు అక్కడే. సో మరలా మరలా చెప్పినా గుర్తుంచుకోండి, ఈరోజు వాలంటీర్లు ఎవరైతే పవన్ కళ్యాణ్ తిడుతూ రోడ్డు ఎక్కుతున్నారో వాళ్ళు కానీ, అండ్ టీడీపీని తిడుతూ జనసేన తిడుతూ పోస్టులు పెడుతున్నారు వాళ్ళు కానీ, జగన్ ఏది చేస్తే అదే కరెక్ట్ అని చెప్పేసి హడావుడి చేస్తున్నారు వాళ్ళు కానీ, ఒక్కసారి గుర్తుంచుకోండి, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. డెవలప్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ముఖ్యమంత్రి అంటే ఎవరు ఏం చేయాలి, అన్నిటికీ సంబంధించి చదువుకున్నటువంటి మీరు ఏం చేయాలి, ఏం ఆలోచించాలి, ఎవరి పక్షం నిలబడాలి, రేపు ఓటు ఎవరికేయాలి ఆలోచించుకోండి. నేను ఉన్న విషయం మొత్తం మీ ముందుంచా, జస్ట్ మీరు మీ మనస్సాక్షిని అడగండి, ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు ఓటు వేయాలి, ఓటేసిన తర్వాత వాళ్ళని ఏమని ప్రశ్నించాలి, వేటి కోసం వాళ్ళని అడగాలి. బటన్ నొక్కే డబ్బులు ఇస్తున్నా, బటన్ నొక్కే డబ్బులు ఇస్తున్నా, ఎన్ని బటన్లు నొక్కితే ఎన్ని డబ్బులు వచ్చినాయి, క్రాస్ చెక్ చేసుకోండి మీరే. మన జూన్ 28 ఇప్పుడు బటన్ నొక్కాడు అమ్మఒడి కింద డబ్బులు అని, ఇవాళ 14వ 15వ తారీఖు, ఇంతవరకు 50% మంది కూడా డబ్బులు పడాల. మొన్నోరు ఫ్యాన్స్ ఊరుకోండి సార్ అప్పుడే పడతాయో ఏంది, 7వ తారీఖు 8వ తారీఖు పడతాయండి, ఎంత గట్టిగా అన్నారు పోస్టులు అయితే. ఈరోజు 14 పడ్డాయి బాబు, ఏమ్మా అక్కలు చెల్లెమ్మలు మీరున్నారు కదమ్మా, మీరు చెప్పండి అమ్మా ఎంతమంది పడ్డాయమ్మా, ఇంకా 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 అందులో కోతలు పెడదాం ఆపుదాం అని చెప్పేసుకుంటూనే ఉన్నారు తప్ప బటన్ ఒకటం పూటకమే. అందరూ డబ్బులు పంచేస్తున్నాం, మాకే ఓట్లేయండి
అని చవటానికి ఏదైతే ఉందో ఓ రకం ఇండైరెక్ట్గా బెదిరించడం అంటారు దాన్ని, లేదన్నప్పుడు ఒక రకమైన ట్రాన్స్ఫర్ లాగటం అంటారు. నా రిక్వెస్ట్ అండి, ఇప్పటికైనా సరే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వస్తారు పోతారు, మిమ్మ మీ నాన్న మీరు మీ భార్య మీ పిల్లలు ఇవి మీరు శాశ్వతం, మీ చేతిలో ఉన్న పని మీకున్న స్కిల్స్ ఇవి మీ జీవితాన్ని నిలబెట్టేది. ఇప్పటికన్నా ఆ వేళ ఆలోచించి మారతారని కోరుకుంటూ ఉన్నాను.